नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను మౌనిక బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వర్షాలు లేక ఎండుతున్న పంటలను హంద్రి నివా కాలువ కొంతవరకు ఆసరాగా ఉండేదని ఉన్నట్లుండి కాలువకు నీరు నిలుపుదల చేయడంతో రైతులందరూ పంటలు తీవ్రంగా నష్టపోతున్నారని హంద్రి నివా కాలువకు మార్చి నెలాఖరు వరకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండలో హంద్రి నివాకు మార్చి నెలాఖరు వరకు నీరు విడుదల చేయాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి రామచంద్రయ్య మాట్లాడారు పంటలు పాడైన రైతన్నలకు అప్పటికప్పుడు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలు గాలి మాటలు అయ్యాయన్నారు మార్చి నెలాఖరు వరకు కాలువకు నీరు ఇవ్వకుంటే ఎండిన పంటలకు ఎకరాకు 50,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు తైతర్లు పాల్గొన్నారు కొనసాగించాలని పంట పొలాలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతన్న ఆధ్వర్యంలో మన పట్టుకొండలో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రైతు సంఘం తాలూకా అధ్యక్షులు కమిటీ కారన్న ఈ కార్యక్రమంలో కురిసిన అధిక వర్షాల వల్ల మరి పప్పు శనగ మిర్చి అన్ని కూడా పోయినాయి దీంతో నష్టపోయిన రైతులందరూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఎప్పుడు నష్టపోతే నష్టపరిహారాన్ని అదే సీజన్లో మా ప్రభుత్వం చేసి వేరే ఊళ్ళు దేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా ఇవ్వదని చెప్తున్నారు మనం డిమాండ్ చేసినాం ఎకరాకి 25,000 ఇవ్వాలి 25 రూపాయలు కూడా ఇలా నవంబర్లో కురిసిన వర్షాలు వచ్చినాయి అవి అయిపోయిన తర్వాత